Again, started a session. Simple 1000 rupees and matman concept. A concept lo baganga manam ippudu 1000 rupayalu teesi chupistha meeku. నిన్న పర్సన్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, ఏంటంటే బ్యాలెన్స్ ఎందుకు ఇచ్చేస్తున్నామని. కొన్ని రిస్ట్రాక్షన్స్ ఉన్నాయి భయ్య, సో అందుకు నేను బ్యాలెన్స్ అనేది అయితే హైట్ చేస్తున్నాను అనమాట. కట్ క్రాప్ చేస్తున్నాను, సింపుల్గా కట్ నేను హైట్ చేయట్లేదు, క్రాప్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అండ్ టెలిగ్రామ్లో కూడా పెట్టట్లేదు, ఇంకా నేను దీన్ని ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి ఇక నేనైతే పెట్టట్లేదు అనమాట. నాకైతే గుడ్ విన్నింగ్స్ అయితే ఉన్నాయి, గుడ్ బ్యాంక్ రోల్ అయితే ఉంది ఇక్కడ. ఓకే, మీరు మన అప్పుడు 20 మీద హిట్ కొట్టాను 2 టైమ్స్, బ్యాంక్ రోల్ అయితే బాగుంది. బట్ నేనైతే చేయను, కొంచెం ఈ మధ్య కొంచెం ఒకటి కూడా వచ్చింది కళ్ళు దిష్ట అంటారు కదా, అట్లా సంథింగ్ ఆ ఫీలింగ్ కూడా ఉంది. పోయి పోతనే కొంచెం అందుకు నేను హైడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఈ టేబుల్లో. ట్రిక్ అస్తమాను పనిచేస్తుంది అంటే అస్తమాను పనిచేయదు గైస్, ఎప్పుడు ఒక్కసారి వెళ్ళి ఆడుకుని వచ్చేయాలన్నమాట. చూసుకుంటాం ఆ 1, 2, 3 కానీ 34, 35, 36 కానీ ఆటలు వచ్చిందంటే వెళ్ళి ఒక్క రౌండ్ వేసి వచ్చేయటం. నాకు ఇక్కడ స్పిన్ దొరకలే, అయినా 34, 3 పడింది. థౌజండ్కి వెళ్దాం. ఓకే, ఇది ఒక 1000 అంటే ఇక్కడ అంతా పెట్టాం కదా, 60 రూపీస్ 60 తీసేస్తే ఓకే, మొత్తం మీద ఒక 1400 తీసామనుకోండి. ఇది గైస్, ఓకే ఇది ఒక ట్రిక్ అనమాట, ఇది ఒక వే ట్రిక్. అది గైస్ నేను బ్యాలెన్స్ అనేది తిన్న అందుకే చూపించట్లేదు, కొంచెం నా సెంటిమెంట్ నాకుంది సో అందుకు. ప్లస్ ఇదనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసం నేను బ్యాలెన్స్ అయితే చూపించట్లేదు. ఓకేనా, ఇది వచ్చేసి నేను ఆడింది వచ్చేసి 12-10 అనమాట, 22-56 ఆడాను అనమాట. ముందుది మీరు చూడొచ్చు, ఇది ఏంటంటే 27 వచ్చింది చూసారా, అది మీకు మన దాంట్లో డిస్ప్లే చేశాను. ప్రాఫిట్స్ అయితే బాగా వస్తున్నాయి, బట్ నేనైతే ఇది చూపించిన హిస్టరీస్ కూడా చూపించదలుచుకోలేదు, జస్ట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చూపిస్తాను. ఎదుగుండి ఓకే, ఇట్లా ప్రాఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, ఇది చూపించకూడదు అండి, చూపించకూడదు యాక్చువల్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం.